పార్టీలకు అతీతంగా ఆనపర్తి నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గ టీడీపీ దళిత నాయకులు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ దళిత నాయకుల బృందం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ చెర్ల వరప్రసాద్, ఆనపర్తి మండల పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నూతిక బాబురావు, మాజీ ఎంపీటీసీ చెల్లె జోషిబాబు, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయకుమారీలు మాట్లాడుతూ పలువురు వైసీపీ నాయకులు దళిత కుటుంబంపై దాడి చేసి గాయపరిచారని, వాళ్లను పరామర్శించడానికి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర దళిత నాయకులు పరామర్శించడానికి వస్తే వాళ్లను పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడడం దారుణమన్నారు. దళితులపై జరుగుతున్న దాడులపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తాము ఎటువంటి రాజీ పడలేదని, ఈ విషయంపై బహిరంగంగా చర్చిద్దాం प्रत्येक सोदर मरी अंदर प्रत्येक नमस्कार गत एलक्ष तुमदो तारीख नीचे स्टार्ट अच्छी विधा वैएसआरसीपी प्रति ग्राम चो अंदर प्रदर्शन चूस मरी वार विधा मारप रावे सर अभी मरी अला जो विषय में यलपिल्ली मरी अजयोत्सव अटे एवर नग्गना ओडना एवर नग्तर एवर ओडर सहजना ओटमी अने की बाध नग्गन की सतोष आ सतोषा व्यक्तिगत मरी वालेपरचाल तप अ 144 सेक्शन इष्टी नायक नाटक पद्धति का ఏంటంటే మనం విజయోత్సవం చేసుకుంటే ఎదటోళ్ళకి ఒక ప్రెసిడెంట్ ఎగ్గడంటే ఆ ఊరికి ప్రెసిడెంట్ అవుతాడు, ఒక పార్టీకి ప్రెసిడెంట్ అవడు. ఆ ప్రెసిడెంట్ పార్టీకి ఎప్పుడు కూడా అవడు. సర్పంచ్ అనేది వాదా, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీటీసీ, ఒక పార్టీ సింబల్ నుంచి వచ్చినా ఆ ఊరికి సర్పంచ్ ఒకనే ఉంటారు. మరి ఇటువంటి మా సోదరులు చెప్పినట్టు అంత దాడులు అవసరం మీకు. అలాగే ఇంతకుముందు బెక్కోల్ స్టేషన్కి ఒక చరిత్ర ఉంది, సర్పవరం స్టేషన్ కు చరిత్ర ఉంది. బెక్కోల్ స్టేషన్ మా మండలం పెద్దపూడి మండలం అంతా కూడా బెక్కోల రావాల్సి వచ్చింది ఇంతకు ముందు. అన్న నాన్నమూరు రామారావు పెద్దపూడి మండలం మండలాలు ఏర్పాటు చేశాక మాకు సొంతంగా వచ్చింది. అప్పటి వరకు కూడా ఒక చరిత్ర ఉన్న ఈ బెక్కోల్ స్టేషన్ని చరిత్రహీనంగా చేస్తున్నారు అక్కడ అధికారులు. ఎంతవరకు చేయగలరు అనేది అది మీకే వదిలేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఇటువంటి ఎస్సీల మీద ప్రత్యేకంగా మీరు అనుమతి నియోజకవర్గంలో ప్రతి ఏరియా నుంచి మా యొక్క ఉన్నటువంటి పెద్దపూడి మండలం సామతుల భాగ్యలక్ష్మి ఎంపీటీసీ చేస్తుంటే ఎంతో విధంగా అడ్డుకున్నారు. అలాగే జోజిబాబు గారు మరి చెల్లె జోజిబాబు గారు రంగాపురం ఆయన ఇంటికి కంచేసి మరి ఆయన యువతలు రాకుండా చేశారు. అలాగే మరి సోదరుడు అనుపత్తిలో చనిపోయినటువంటి వ్యక్తి మరి అక్కడ నాడుసార తాగి చనిపోయాడు అప్పుడు. ఇలాగా ఈ విధంగా ఒక్కొక్కటి మీరు చేసుకుంటూ పోతుంటే మేము చూసుకుంటా మేమేదో ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ఈ ప్రజలు కాబట్టి ఇది అడవి కాదు, ఇది ప్రజలు ఉండే గ్రామాలు కాబట్టి మా ప్రతిపక్షంగా ఉన్న మా ఎమ్మెల్యే గారు మా నాయకుడు మరి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా సందర్శించి ఆదుకుని ఏమున్నది లోటు అనేటువంటి పరిష్కారంలో వస్తుంటే ఆయన మీద మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అసలు ఎస్సీలు ఎస్సీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉందనేటిది ఒక్కసారి చూసుకోండి. అంటే మనం మీటింగ్ పెట్టారు ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థం అవ్వలేదు. పెయిడ్ ఆర్టిస్ట్లు అన్నారు, అంటే పెయిడ్ అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నావా, అసలు కళ్ళు చూసి మాట్లాడుతున్నావా? వాళ్ళు గతంలో ఒక గొల్లపల్లి సూర్యరావు గారు ఒక మంత్రి చేశారు, 2-3 సార్లు అక్కడ ఎమ్మెల్యే చేశారు. అలాగే వచ్చినటువంటి అనిత గారు మరి ఆవిడ ప్రజెంట్ మహిళ ఆవిడ మా యొక్క పార్టీ తరఫున అధ్యక్షురాలు, అలాగే ఇంతకుముందు ఎమ్మెల్యే చేశారు. ఒక టీచర్ ఆవిడ ఆవిడ పక్క తెలుగుదేశం. అలాగే సుజాత గారు, పీతలు సుజాత గారు ఉన్నతమైనటువంటి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ. ఆవిడ పూర్వపు ఆవిడ కూడా చేసింది ప్రజెంట్. అలాగే ఈ యొక్క మన ఆనందరావు గారు హైదరాబాద్లో ఆనందరావు గారు ఆయన ఎమ్మెల్యే చేయకముందు ఒక లాయర్. అలాగే ముప్పుడు వెంకటేశ్వరరావు గారు మరి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఆయన కూడా యువనాయకుడు. వీళ్ళందరితో పాటు మా రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి పరామర్శ చేయడం తప్పు. తప్పు అయితే మీరేం చేస్తున్నారు? మీ ఎమ్మెల్యే కానీ మీరు కానీ
మీ నాయకులు 101 మంది వచ్చేసాం 101 మంది వచ్చేసి ఎమ్మెల్యేలు అన్నారు ఎక్కడ ఉన్నారు 151 వచ్చేసారు అన్నారు కదా అసలు ఎక్కడ ఉన్నారు మీరు 175 వచ్చినా ప్రజలు మీరు పట్టించుకోరు మీ పరిపాలన మీరు చేసుకుంటూ మీది మీ ధోరణిలో అక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా కూడా కొలగుర్తుల పంపన ఆనందరావు గారు ఆయన మీ వల్ల చనిపోయాడు అలాగే మరి ఈ యానమిడల్ సంప్రదాయం యానమిడల్ ఉంది ఆవిడ ఏదో చిన్న మాకేదో మీటింగ్లో ఆడ అబ్బాయి ఏదో వచ్చాడని ఆవిడ తీసిపడే ఇలాగా ఒక పొలమూరులో ఒక వాలంటీర్ ఇలాగ ఎవరు పెడితే వాళ్ళని తీసుకుంటా పోతుంటే అది బావి అండి అసలు రాజకీయాల్లో మీరు మీరు గెలిచారు 58 గ్రామాల్లో మాకు 50 వచ్చేసాయి అన్నారు ఆ 50 ఎలా వచ్చాయి అనేది మీకు మీ నాయకులకి మీ అధినాయకులకి అందరికీ ప్రజలకి అక్కడ తెలిసిందే ఏమండి వచ్చిన ఏం చేసుకోవాలి మీరు సమర్థించుకుని పరిపాలన చేయండి ఒక రోడ్డు చూడండి ఒక ఎస్సీ కార్పొరేషన్ లేదు బీసీ కార్పొరేషన్ లేదు మరి ఓసీ కార్పొరేషన్ లేదు ఏ కార్పొరేషన్ లేదు అన్నీ కూడా ఎడ్లో లాక్ వేసి పట్టుకున్నారు ఏదో మేము ఇచ్చేస్తున్నాం అంటే పథకాలు ఇచ్చేస్తున్నాం అన్నారు అది వల్ల ఏంటి అసలు మాకు అలాగే ఎస్సీల్ని మీరు చాలా టచ్ చేస్తారు అది పవర్ అయినటువంటి చేస్తుంది ఎస్సీ 21వ తారీఖున ఆదివారం సాయంత్రం సుమారు 7-8 గంటల టైంలో మా అనపర్త్లోని బాలాజీ సెంటర్ అంటారు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందండి దళిత యువకుడి మీద దాడి చేశారు అది యాక్సిడెంట్ కేసు అంటున్నారు కరెక్టే మరి మీరెందుకు మేము కుట్టవల్ కేసు పెట్టారు మా మీద కౌంటరు అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకుండా ఎందుకు చేశారు ఇవన్నీ కరెక్టే మీరు చెప్పి మీరు దళిత నాయకులు అంటున్నారు దళితులకు ఒక అన్యాయం జరిగితే దాన్ని మీరు ఇచ్చారా ఎవరో పలకరించడం రాలే ప్రతిపక్షం నుంచి వచ్చి పలకరించారు వారు సానుభూతి తెలిపారు అది నేరమా ఇందులో ఇందులో పేడేసిట్లు ఎవరండి ఎవరు అనిత గారు ఆవిడ ఎడ్యుకేటెడ్ సుజాత గారు ఆవిడ ఒక అప్లై చేసి మినిస్టర్ చేశారు వలపల్లి సూర్య పెద్ద ఆయన ఆయన మాట్లాడడం కూడా మనం సరిపోతాం ఎక్స్ మినిస్టర్ గారు వెంకటేశ్వరరావు గారు ఎవరండి ఇందులోని హైదరాబాద్ ఆనందరావు గారు వీళ్ళ పై పేడార్టిస్ట్లా ఒక ఎస్సీకి ల్యాండ్ సీలింగ్ మూములు ఇస్తుంటారండి ఒక 7 గుంచాలు 5 గుంచాలు ఇస్తారు 10 ఎకరాలు 20 ఎకరాలు మీకు ఇచ్చారు ఎలాగొచ్చిందని మీకు మీరు అమ్ముకోలేదా ఒక ఆయన దళిత నాయకుడు అంబేద్కర్ గారి మెల్లోడు చెప్పులు దండించి కుట్టించుకున్న కేసులు పెట్టించుకున్న ఆయన ఒక ఆయన వీళ్ళు మాత్రం పేడార్టిస్టులు ఆర్టిస్టులు కాదు మేమే పేడార్టిస్టులు పెద్దలు రాజీ చేశారన్నారు ఇదిగో కుర్రాడు లంక సూరిబాబు వీళ్ళ తమ్ముడిని ఇరదీయనికి తిత్తంలో కొట్టారు ఏమైనా రాజీ పడారా మీరు పెద్దల్లో ఎందుకంటే ఆ పేడార్టిస్టుల కబుర్లు మీరు చెప్తారు ఎవరు చేశారండి రాజీ రమ్మనండి మా మీద బురద జల్లుతారా మీ నాయకులు ఆ రోజున కేసు పెట్టమని మా పక్క నుంచి చెప్పింది మీరే మీరు చెప్పి కేసులు పెట్టుకుని దాకా తీసుకొచ్చి ఈ రోజున మీరు డబ్బుకు సరెండర్ అయిపోయి అవతలకి వెళ్ళిపోయి మా మీద మీరు మాట్లాడేది సానుభూతి కోసం వచ్చి పలకరించడంలో ఏమో పేడాస్టిట్లా ఎక్స్ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు పడింది కంటే అలాగే ఎడుతారు మీరు మీ దగ్గర దమ్ము లేక నిరూపించండి కాకేసి ఏది మీ దగ్గర దమ్ము మీరు చేసే అరాచకాలు తెలవా ఎవరికి తెలుదా మీ అరాచకాలు ఎందుకండి మీరు చేసేది జాతిని కాపాడండి దయచేసి డబ్బు కమ్ముడైపోకండి జరిగిన అన్యాయాన్ని పళ్ళ బుద్ధి చెప్తున్నాం మేము రండి తేల్చుకుందాం డిబెట్కి వస్తారా రండి ఆ కుర్రోడికి ఏం జరుగుతుందో చెప్తారు సీసీ కెమెరా వైర్లు ఎందుకు దింపారు మీరు 21వ తారీఖుని మాలా మాదిగలు కులమతాలు లేకుండా దళితులు అందరూ కలిసి ఐక్యంగా పోరాడుతున్నాం దీన్ని సానుభూతి కోసం వచ్చిందని దీన్ని రాజకీయ రంగు పులుగుతున్నారు మీరు కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి పలకరించాడా కుర్రోడికి ఏం జరిగిందని మీ క్యాండిడేట్లే కదా అందులో చిన్ననాళ్ళ మీకు కూడా తిరుగుండలే కదా నమస్కారం అండి నా పేరు లక్ష్మణరావు అండి మా తమ్ముడు లక్ష్మణరావు గారు అండి అయితే ఆ రోజు బాలాజీ లాజీ సెంటర్లో గొడవ వస్తామండి వాళ్ళు కూర్చోబెట్టి ఎంతసారంగా నా రకంగా బాధింపు చేశారండి అయితే మేము ఈ పార్టీకి మేము సంబంధం లేకుండా ఒక దళితుడిగా నాకు న్యాయం చేయమని కోరుతున్నామండి రాజీ పడ్డారని ఒకసారి చెప్తున్నారండి మేమైతే రాజీ పడినాం రాజీ పడలేదు కూడా నాకు ఒక దళితుడిగా సాయం చేయమని కోరుతున్నానండి ఇప్పటి వరకు ఎటువంటి పెద్దలు కూడా మమ్మల్ని ఆలోచించడానికి రాలేదండి అయితే వచ్చేవాళ్ళు మేము రావద్దని మేము అనలేదు వచ్చారు పలకరించారు పలకరించారు దీన్ని రాజకీయం చేసి ఎంత విధాలుగా చేస్తున్నారండి ఒక దళితుడిగా మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి అనుపర్తి నియోజకవర్గంలో పంచాయతీ ఎలక్షన్ జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా
కొన్ని చోట్ల బాగా విజయం సాధించారు. మేము మనం కూడా చాలా ఆనందంతో ఉన్న సమయంలో ఓటింగ్ శాతం కూడా మన పార్టీకి బాగా పెంచారు కష్టపడి మా నాయకులు. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఉన్నారన్న ఉద్దేశంతో నెగ్గిన విజయేశ్వర ర్యాలీలో ఇటీవల జరిగిన తుమ్మలపల్లి కానీ ఇళ్లపల్లి సంఘటన చూసుకుంటే స్త్రీలకి ఏ విధంగా చేశారో చూసాం. మన నియోజకవర్గులే కాదు ఈ ప్రభుత్వంలో మహిళలకు ఎంత రక్షణ లేదు. చిన్నపిల్లల మొదలుకున్న 60 సంవత్సరాల వరకు వాళ్ళు చేస్తున్నారా అరాచకాలతో స్త్రీలు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి న్యాయం లేదు అట్లా ఎలా బతుకుతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితులు ఉన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు అని కూడా చూడకుండా వివాహిత స్త్రీలను గౌరవించి మన సంప్రదాయం భారతీయ సంప్రదాయం అని తెలుసుకుని కూడా గొడవలో విజయేశ్వర ర్యాలీలు ఉంటే ఎక్కడన్నా చేసుకోవాలి పార్టీ కార్యక్రమంలో చేసుకోవాలి. అవతల పార్టీ వాళ్ళు ఏడు మీదకి వచ్చి మందుగుండు సామాన్లు ఇలా భయంకరమైన విన్యాసాలు చేస్తూ అలాంటి సిచ్యువేషన్లో తండ్రిని రక్షించుకోవడం కోసం మా నాన్న అడిగిన క్వశ్చన్స్ వేసిన పాపానికి గర్భిణీ స్త్రీ అని చూడకుండా కూడా ఆమె నెట్టి తినే కంచం కూడా విధించిన పరిస్థితి ఎంత దుర్మార్గమైన చర్య. అలాగే ఇక్కడ కూడా స్త్రీలను చూడకుండా ఎల్లపల్లిలో కూడా చాలా గందరగోళం చేసే ఆడల్ని మీ ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారు కదా స్త్రీలను అవమానపరిస్తే ఎలాగని స్త్రీలు బలహీనలని మీకు తెలుసు కదా. పార్టీ కోసం పనిచేస్తే ఎవరు ఎవరిష్టం వాళ్ళదండి. మీరు ఎంత డబ్బుతో కృషి చేసినా కానీ వారు అభిప్రాయాన్ని మార్చలేరు కదా. మీరు డబ్బుతో ఏం చేయలేరు. వారికి ఉన్న అది ప్రేమను పార్టీ పట్ల చూపిస్తూనే ఉంటారు. అది పరామర్శించడం కోసం మా ఎస్సీ కమిషన్ వస్తే మేడం గారిని అనిత మేడం గారిని సుజాత మేడం గారిని పేడాటిస్టులు అంటారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పేడాటిస్టులు అవుతారండి. ఆడవాళ్ళని బలపరచడం కోసం కుటుంబాలను ధైర్యపరచడం కోసం మా ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు వచ్చి ఎప్పుడు ఎస్సీల పట్ల ఎలా భరోసాగా ఉంటున్నారో మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గం అంతా చూస్తూనే ఉన్నారు కదా. ఎప్పుడు అండగా ఉంటారు పార్టీకి. మీరు మనవాళ్ళు ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా సపోర్ట్ చేసి రక్షించాల్సింది పోయి వాళ్ళకి సపోర్టింగ్గా మీరే ఉండి మన వాళ్ళని బాధపరిచేలాగా చూడటం ఎంతవరకు న్యాయం అని నేను క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎప్పుడన్నా మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి మనందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.